ఇటీలో మరో ప్రక్రియను చూసాం. కంపెనీల వారిగా పెట్టుబడులు ఉద్యోగ కల్పనపై స్పష్టమైన వివరాలు ప్రకటించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి కోరారు. లేకుంటే 3.3 లక్షల కోట్ల పెట్టుబడి 22.5 లక్షల ఉద్యోగాల కల్పన అంటే అంతా మిథ్యమేనని ప్రజలు భావించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఉద్యోగాల వివరాలు అందచేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. రాష్ట్రంలో 14 రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించి పక్కా ప్రణాళికతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు మౌలిక వసతులు వివరించడంలో ఐటీ పరిశ్రమలో 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 22.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పరిశ్రమల వారీగా పెట్టుబడి ఉద్యోగాల వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శికి 1 జనవరి 1న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామన్నారు. కానీ ఎలాంటి సమాచారం లేదని, దరఖాస్తును తెలంగాణ ట్రేడ్ ప్రొఫెషనల్ కార్పొరేషన్ పంపిందన్నారు. ఇంకా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కంపెనీల వారిగా పెట్టుబడులు ఉద్యోగ కల్పనపై స్పష్టమైన వివరాలు ప్రకటించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి కోరారు. లేకుంటే 3.3 లక్షల కోట్ల పెట్టుబడి 22.5 లక్షల ఉద్యోగుల కల్పన అంటే అంతా మిథ్యనని ప్రజలు భావించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఉద్యోగ వివరాలు అందచేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. రాష్ట్రంలో 14 రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించి పక్క ప్రణాళికతో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు మౌలిక వసతులు వివరించడంతో ఐటీ పరిశ్రమలో 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 22.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పరిశ్రమల వారీగా పెట్టుబడులు ఉద్యోగ వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శికి 1 జనవరి 1న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామన్నారు. కానీ ఎలాంటి సమాచారం లేదని, దరఖాస్తును తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు పంపామన్నారు.